కొంతమంది కొన్ని కంపెనీలు వచ్చి నా దగ్గరికి అన్నా మాకు 300 కోట్లు మాకు మా కంపెనీలకి మేము ఈ గత ప్రభుత్వానికి మేము సప్లై చేసాం, మాకు బంద్ డబ్బులు రావాలా అని చెప్పి అడిగితే నాకు ఆ రోజు ఆశ్చర్యం కలిగింది. అయ్యా, మీరు 300 కోట్లు ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు కదా, 300 కోట్లు ఒకవేళ మీకు అప్పుగా ఉంటే ఈ రోజు దాదాపుగా 2021 వరకు మీకు ఆ మందులు ఉండాలా? కాబట్టి అదే మందులు ఉండాలంటే నాకు ఒక చాలా ఆశ్చర్యం కలిగి నేను కొన్ని కొన్ని డిస్పెన్సరీలు విజయవాడలో ఒక డిస్పెన్సరీకి నేను పోయి కనుక్కున్న తనిఖీ చేస్తే అక్కడ డాక్టర్ని అడిగితే నాకు అన్న ఇక్కడ ఏ మాత్రలు మీకు మందులు ఉన్నావా ఇంకా తను అడిగితే అన్న లేవు నా మందులు సార్ మాకు మందులు లేవు, మాకి దాదాపు 6 నెలల నుంచి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, వచ్చిన కార్మికులకి మందులు లేవు అని చెప్పేకి మాకే చాలా బాధ కలుగుతుంది అని చెప్పేసి డాక్టర్ చెప్తే నేను ఆ రోజు నాకు చాలా ఆశ్చర్యం వేసేసి ఇది ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర ఇది చాలా అవినీతికి పాల్పడ్డారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి నాకు తెలిసినప్పుడు నేను విజిలెన్స్ కి నేను ఇది చేయడం వల్ల ఆ విజిలెన్స్ ఈ రోజు అది ఖచ్చితంగా ఆ విజిలెన్స్ లో ఈ రోజు గత ప్రభుత్వం అచ్చెన్నాయుడు ఈ రోజు అవినీతికి పాల్పడ్డాడు అనేది స్పష్టంగా ఈ రోజు విజిలెన్స్ కప్పి ఈ రోజు చెప్పడం వల్ల నాకు చాలా ఆశ్చర్యం. ఇది నేను చేసింది ఏ మాత్రం కూడా వీళ్ళకి ఖచ్చితంగా కార్మికులకి న్యాయం జరిగింది అనేది నాకు స్పష్టంగా తెలిసింది. కాబట్టి ఏదేమైనా కూడా గత ప్రభుత్వం చేసిన అవినీతిని నేను వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలా చేసి ఆ ప్రభుత్వం ఉన్న అవకతవకల్ని అవినీతికి బట్టబయలైంది కాబట్టి వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. వాళ్ళ దగ్గర రికవరీ చేపించి ఏదేమైనా వాళ్ళకి జైలు పంపించే మాత్రం ఏ మాత్రం కూడా వెనకాడే ప్రసక్తి లేదని చెప్పి చెప్పగలను. అదే విధంగా ఈరోజు ఆ ప్రభుత్వం చేసిన వల్ల ఈరోజు మా ప్రభుత్వం ఈరోజు ముందుకొచ్చి గత 6 నెలల నుంచి నేను దాదాపుగా 3 నెలల్లోనే మొన్ననే కంపెనీలన్నీ నేను తీసుకుని వచ్చి వాళ్ళకి చెప్పడం, వాళ్ళ దగ్గర మెడిసిన్ ఈ రోజు ఏమేమి సప్లై కావాలో మీకు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక లిస్టు తయారు చేసుకొని ప్రతి ఒక్క డిస్పెన్సరీస్ లో మీరు ఖచ్చితంగా మందులు ఉండాలా కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్పడం వల్ల కొన్ని కంపెనీలు ముందుకొచ్చి దాదాపు 3 నెలల నుంచి చాలా స్పష్టంగా ప్రతి కార్మికులకి మందులు సప్లై చేయడం జరుగుతుంది. ఏదేమైనా మా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకునే ప్రభుత్వము దృఢ సంకల్పంతో ఈరోజు ప్రతి కార్మికుడికి వాళ్ళ ఆరోగ్యాన్ని మంచి చేసేదానికి మేము ఎప్పుడు ముందుంటాం అనే దానికి ఇదొక నిదర్శనం. ఈరోజు కార్మికులకి ఈరోజు ఈ న్యాయం చేయాలని చెప్పేసి మా ప్రభుత్వం ఎప్పుడు ముందు చూపుతోనే వాళ్ళకి ప్రతి వాళ్ళ ఆరోగ్యాలతోనే వాళ్ళ భవిష్యత్తుకి మేము ఎప్పుడు ముందుండి కాపాడుకుంటామని చెప్పేసి దాదాపుగా 2,50,000,000 ఒక కార్మిక సోదరులు అందరికీ మేము కాపాడుకుంటామని చెప్పి ఇది ఒక నిదర్శనం అని చెప్పగలను. Subscribe us and press the bell icon for more interesting updates.